మోరల్ స్టోరీ కాదు కాదు మోరల్ వాల్యూస్ ఉన్న ఒక వ్యక్తి అలాగే ఆయన స్థాపించిన ఆర్గనైజేషన్ గురించి మాట్లాడదామని వచ్చాను మరి ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి అయితే ఈ రోజు నేను లాసా గురించి మాట్లాడదామని వచ్చాను లాసా అంటే లవ్ ఆర్ అండ్ సర్వ్ ఆర్ లాసా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పేదరికంలో ఉండి వారి సమస్యలను తీర్చుకోలేకపోతారో చాలా ఇబ్బందులతో బాధపడుతుంటారో వాళ్ళకి నిజంగానే ఎటువంటి సహాయం లేకుండా బాధపడి వాళ్ళ ఆరోగ్యానికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేకపోతారా ఇంకా చాలా చాలా విషయాలండి ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకుంటుంది మనందరం చాలా మార్నింగ్ లేచిందే చాలా ఇష్యూస్ చూస్తుంటాం అన్నమాట చాలా బాధపడతాం అయ్యో మనం హెల్ప్ చేయాలంటే కానీ వేళతో సంబంధించింది మనం ఎక్కడ సరిపోతాం అని అనుకుని వెనకంచు వేస్తాం మనం ఎక్కడ అంత డబ్బులు పే చేయలేం నెలకి ఒక 3,000-4,000 రూపాయలు పే చేయాలంటే మనం ఎక్కడన్నా డొనేట్ చేయగలమండి చేయలేం కదా సో మనం చాలా బాధపడతాం కానీ చేయలేం కానీ ప్రస్తుత సమాజంలో చాలా వరకు చాలా మంది డొనేషన్ చేస్తున్నారు చాలా వారికి చేయూతను అవుతున్నారు హెల్ప్ చేస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది చాలా మంది గురించి తెలుస్తుంటే అయితే మనం ఇంతెంత అమౌంట్ డొనేట్ చేస్తాం కానీ ఈ డొనేషన్ అనేది కరెక్ట్ పద్ధతిలో వెళ్తుందా లేకపోతే నిజంగానే అవతల వారికి సహాయం అవుతుందా అనే క్వశ్చన్స్ మనలో మనసులో అనేది అవి మనకి వెంటాడుతూ ఉంటాయి నిజంగా అవుతుందా లేదా అని కానీ లాసా మాత్రం ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్క రూపాయి ఈ విధంగా స్పెండ్ చేస్తుంది వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనేది ప్రతిదీ మనకి అది ఫైనాన్షియల్ గేర్ అని ఒకటి ఉంటుంది అప్పుడు మనకి మెసేజెస్ రూపంలో ప్రతిదీ మనకి చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే మనం డొనేట్ చేస్తాం చాలా ఆర్గనైజేషన్స్కి కానీ ఆ డబ్బు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు అనేది మనకి తెలియదు కానీ ఇక్కడ అంతా ఓపెన్గా ఎవరికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు మనకు తెలుస్తుంది అయితే ఇందులో ఆర్గనైజేషన్ డిసైడ్ చేయాలండి ఎవరికి డొనేట్ చేయాలి ఎవరికి ఇవ్వాలనేది మనం ఎవరైతే ఇందులో వాలంటీర్స్గా ఉంటామో వాళ్ళు డిసైడ్ చేస్తామండి ఇప్పుడు మీలో ఎవరైనా జాయిన్ అయితే ఫలానా పర్టికులర్ పర్సన్ నాకు ఇలా ఇబ్బందిగా ఉంది ఆపరేషన్ ఉంది లేకపోతే మా పిల్లలకి చదువుకి ఇబ్బందిగా ఉంది సమ్ వాట్ మీ రీజన్స్ చెప్పి వాళ్ళు హెల్ప్ అని అడిగితే ఆ క్షణం మీరు హెల్ప్ చేయలేకపోయినా మీరు ఆల్రెడీ లాసా వాలంటీర్ అందువల్ల మీరు ఫలానా వ్యక్తికి హెల్ప్ చేయమని లాసా అని అడిగితే ఖచ్చితంగా 72 అవర్స్లో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుందండి అయితే ఈ లాసాకి కులం మతం పేద డబ్బు ఇంకా పొలిటికల్ ఇటువంటి వాటికి దీంట్లో ప్లేస్ లేదండి మీరు ఖచ్చితంగా నమ్మచ్చు ఒక్కరిగా చేయలేని పని ఒక్కటిగా మనం అంతా చేయగలము అయితే ఈ లాసా అనేది ఫస్ట్ ఒక వ్యక్తి స్థాపించారు ఆ వ్యక్తి 9 మంది వ్యక్తులతో కంటిన్యూ చేశారు అది ఇప్పుడు కాస్త 6,000 మంది పైగా వాలంటీర్స్ అనేది ఇందులో జాయిన్ అయ్యారు అయితే ఈ ఫౌండర్ కానీ కో ఫౌండర్ కానీ ఎవరు ఈ యాక్టివిటీస్ చేయరండి వాలంటీర్స్గా మనమే చేస్తామని చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎవరో పర్సన్కి హెల్ప్ చేయమని చెప్తే ఒకవేళ నేను అక్కడికి వెళ్ళలేకపోయినా మన తరఫున వాళ్ళు చేస్తారండి దీనంతటికీ కారణమైన వ్యక్తి మరెవరో కాదండి గౌరవనీయులైన శ్రీ భరద్వాజ్ గారండి ఈ గౌరవనీయులైన శ్రీ భరద్వాజ్ గారు మనలో ఇంతమందికి ఎంతోమందికి హెల్ప్ చేస్తారు ఎంతోమందికి మోటివేట్ చేస్తారు కానీ ఈయన గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈయన బ్లైండ్ అండి ఈయనకి కనిపించదు కళ్ళనేవి అస్సలు కనిపించదు మీరు విన్నది కరెక్టే ఏమైందంటే ఆయన చైల్డ్హుడ్ చిన్నతనంలోనే అతనికి 8 ఇయర్స్ ఉన్న టైంలోనే వాళ్ళ మదర్ అబ్జర్వ్ చేశారు ఆయనకి కొంచెం కళ్ళు సరిగ్గా కనిపించట్లేదని హాస్పిటల్స్ తీసుకెళ్ళమని జరిగింది అయితే వాళ్ళ డాక్టర్స్ చెప్పారు తనకి చూపు చాలా వరకు పోతుందని చెప్పారు అప్పట్లోనే వాళ్ళ మదర్ ఢిల్లీ వరకు తీసుకెళ్లారండి ఆయన ప్రయోజనం లేకపోయింది తనకి 20 ఇయర్స్ వచ్చేసరికి మొత్తం చూపును కోల్పోయారు భరద్వాజ్ గారు ఆయనకి మాత్రం కనిపించేది కంప్లీట్ డార్క్నెస్ అండి కానీ ఎంతోమందికి వెలుగు చూపిస్తున్నారు ఎంతోమంది బాధల్లో ఉన్న వాళ్ళకి సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఆయన హెల్ప్ చేస్తున్నారు భరద్వాజ్ గారు శ్రీకాకుళంలోని అరసగుల్లి దగ్గర ఒక స్కూల్లో టీచర్గా పనిచేశారు తర్వాత ఇప్పుడు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారండి ఆయన అయినా సరే ఆయన అక్కడితో ఆగకుండా ఎంతో మందికి హెల్ప్ చేద్దామని ఆయన ముందుకు వచ్చారు దేన్ని ఆశించటం లేదు కేవలం ఎవరైతే హెల్ప్లో ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేద్దామన్నదే ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం సో ఇప్పుడు నేనేం మీకు చెప్తున్నానంటే ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 108 రూపీస్ అండి అయితే 108 రూపీస్ మనం మంత్లీ పే చేయొచ్చు మనకి ఇంకా ఎక్కువగా డొనేట్ చేయాలంటే 216 రూపీస్ కానీ 512 రూపీస్ కానీ పే చేయొచ్చండి మన శక్తికి మించి ఇంత అమౌంట్ పే చేయాలి అంత అమౌంట్ పే చేయాలని ఏమీ లేదు
108 rupees प्रति मंथ पे चेयर अने इबंधी उसे मत अमौंट 1300 rupees सिंगल पे चेयरें एवरते वाली जॉन अवतारो वाले एम जो अने प्रतिदी मेसेज रूप में वस्तु स्क्रीन नंबर उंटी आ नंबर की का इंकेमना डीटेल कावे कौचि और ऐक्टिविटीज जो यूट्यूब डिस्क्रिप्शन बॉक्स पड़ता है वै वी हैव टू जॉइन लासा अने वीडियो का चूँगी लेकिन वॉलंटियर जॉइन अवता लिंक डिस्क्रिप्शन बॉक्स पंपिस्तान आ लिंक ओपन चेयर डीटेल्स इच्छे जॉइन अवच्छी चवरीट मन एंतने इंपॉर्टेंट का एंत प्रेम तो इच्छा इंपॉर्टेंट सो दयचे ना मुख्य उद्देश्य अर्थम 2003 टेन्त एवर पास अवटारो 5 इंटरमीडियट 8 डिग्री वीलू ना बैच वाली वीर एवरना वीडियो चूसी स्पंदे कचिता नासा वॉलंटियर्स जॉन अवान मे अंदर तेजे मैं फ्रेंड अरुण अरुण द्वारा इंद्र जॉन अरुण तरह प्रशांति प्रशांति तरफ त्रिवेणी प्रीति इंका स्वाति इंका भार्गवनी इला मन क्लासमेट्स चाल मंदिर जॉन अब हेल्प दयचे जॉन अयी थैंक यू सो मच.